Hello friends, welcome to my channel Bhavani Devata. Please do like, share and subscribe. Hey friends, ivalti special karivepaku padandi. Meeku chala perfect ga vastundi ee kolatalato chesthe. Idi idli doshalo chala chala baaguntundi. Inka vedi vedi annamlo neyyi veskoni karivepaku podi veskoni tinte nenu meeku pratyekanga cheppakkarne ledu. So, okay, Mari, inka late enduku manam deenni ela tayar chesukovalo chuseddam. Munduga manamu kadai teesukundamandi. Indulo 4 teaspoonla oil vesukuntunanu. Manaki oil anedi heat ekke gaani manam induloki endumichi teesukundamu. Nenu ikkada dadapuga 15 nunchi 20 varaku endumichi teesukuntunanandi. Deenni manam manchiga fry chesukovali. Okasari maniki idi manchiga fry aina ventane manam deenni oka bowl loki pakkaki teesesukundamandi. Ila teesukunna ventane manam adi bandilo manamu oka tablespoon senagapappu teesukundamu. Aa tarvata oka tablespoon మినపప్పు తీసుకుందాము. ఈ రెండింటిని మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మంచిగా మనము ఫ్రై చేసేసుకోవాలి. అంటిల్ అండ్ అన్లెస్ మనకి మంచిగా ఒక అరోమా వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఒకసారి మనకి మంచిగా ఫ్రై అయిన వెంటనే మనం ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. మనము దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవన్నిటినీ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనకు మంచి అరోమా వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మనకు మంచిగా ఫ్రై అయిన వెంటనే మనం దీన్ని పక్కకి ఒక బౌల్లో తీసేసుకుందాము. ఆ తర్వాత 1 కప్ కరివేపాకు తీసుకుందాం. దీనిని మనము మంచిగా కడుక్కొని నీడలో ఆరబెట్టుకుంటే మనకి త్వరగా వేగుతుందండి. వాటర్ అనేది లేకుండా ఉంటే మనకి ఈజీగా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత మనము దీంట్లోకి 7 నుంచి 8 రెబ్బల వరకు చింతపండు తీసుకుందామండి. ఆ తర్వాత దీన్ని కూడా మనం మంచిగా ఫ్రై చేయాలండి. మనం ఈ కరివేపాకుని ఎక్కువగా ఫ్రై చేయొద్దు. నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే దానివల్ల మనకి మంచి స్మెల్ అనేది పోతుందండి. మనం తినేటప్పుడు మనం ఎప్పుడైనా కరివేపాకు పొడి చేసుకునేటప్పుడు ఇలానే ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనము పూర్తిగా చల్లారేంత వరకు పక్కకి పెట్టేసుకోవాలండి. ఒకసారి మనకి చల్లారిన వెంటనే దీన్ని మనము 1 జార్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత 15 నుంచి 20 రెబ్బల వరకు నేను ఇక్కడ వెల్లుల్లి తీసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ 20 రెబ్బలు తీసుకున్నాను. ఆ తర్వాత తగినంత ఉప్పు తీసుకుందాము. ఆ తర్వాత చిటికెడు పసుపు. వీటన్నిటినీ మనము మంచిగా మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడు మనకి కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయిందండి. మనం మంచిగా సర్వ్ చేసేసుకుందాము. ఇది మనకి చాలా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మనకి చాలా మంచిదండి. ఈ కరివేపాకు పొడి అనేది మనకి దాదాపుగా 1 నెల పాటు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. సో మనకి హెల్దీ కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయిందండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.